మరి ఇల్లు చూస్తున్నాం ఇది మార్తా మరియల యొక్క గృహము ఇదే స్థలంలో యేసు ప్రభు మరి మార్తా మరియలతో కలిసి సహవాసం చేసేవాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన నడిపించేవాడు మరి దినమున దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క స్థలంలోనూ మరి దేవుడు బెతనీయకు వచ్చినప్పుడల్లా దేవుడు బస చేసేవాడు మరి చక్కని స్థలాన్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాం మరి దేవుడు మరి మార్తకు మరి నేర్పించింది అనగా మరియా దేవుని సన్నిధిలో గడిపింది మార్త విస్తారమైన పనిలో మరి పెట్టుకుని మరి చూసినప్పుడు అయితే ఇదంతా కూడా మరి యొక్క లాజర్ యొక్క గృహం ఉంటుంది మరి చరిత్రకారులు చెప్తున్నారు ఎంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మరి ఈ యొక్క గృహం విరుద్ధి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటున్న పనిముట్లు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఏం సెలవిస్తుందంటే వీరు బహు ధనవంతులు అని రాయబడుతుంది అయినప్పటికీ కూడా దేవుడు ఈ గృహం దర్శించాడు వీరి కుటుంబము చరిత్ర నిలిచిపోయింది దేవుడు యొక్క మాటలు దీవించిన గాక లాజర్ యొక్క సమాధి ఏంటుంది ఇక్కడ నుంచి యేసు ప్రభు మరి లాజర్ని ముట్టి మరి మరణం నుంచి లేపిన దేవుడు ఏంటున్నాడు కాబట్టి ఈ రోజున ఈ యొక్క స్థలము మరి ఎంతో పవిత్ర స్థలంగా మరి భావించబడుతుంది ఈ చిన్న గది మరి ఆ కాలంలో మరి లాజర్ యొక్క శవాన్ని ఇక్కడ పెట్టి మరి కూర్చునడానికి స్థలాన్ని వాడారు కానీ యేసు ప్రభు లాజర్ బయటికి రమ్మన్నప్పుడు లాజర్ లేచి బయటకు వచ్చాడు కాబట్టి ఈ రోజున మరి యొక్క స్థలాన్ని దర్శించడం దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఉదయం కొంత తెలియజేస్తున్నాం దేవుడి మాట దేవించాల్సి వచ్చింది.